వెళ్దాం. రామ్ కుమార్ గారు కూటమిలో కీలకము, అదేవిధంగా జాతీయ స్థాయిలో ఉన్నారు. ఏంటి ఇప్పుడు ఒక అంటే దాదాపు 1.5 లక్షల మందికి సంబంధించిన వ్యవహారం ఇది? నమస్తే అండి. అలాగే డిబేట్ అన్నిటికీ కూడా సార్, అంటే 1.5 లక్షల మంది అన్నమాట వాస్తవే కాదండి. వాళ్ళ నియమించిన తీరు, వాళ్ళ విధులు వాళ్ళు నిర్వహించే తీరు మీద మాత్రం కొంచెం చాలా వరకు క్లారిటీ లేదండి. సో ఇవన్నీ క్లారిటీ తెచ్చుకొని వాళ్ళు ఏం చేయాలనేది డెఫినెట్ గా ఒక డెసిషన్ తీసుకుంటారు, కానీ అంత తొందరపడే అంత అవసరం అయితే లేదు. అంటే ఇప్పుడు ఇంకా చాలా విషయాలు ఉన్నాయండి, ఏది బయట తీయాల్సినవి కానీ, బయట మనం ఇప్పుడు చేయాల్సినవి కానీ. ఇప్పుడు మొన్నదాకా ఒక పోలీస్ వ్యవస్థలో ఎస్పీలు, ఇప్పుడు ఇవాళ డిఎస్పీలు, రేపు ఎల్లుండ సిఏలు ఎస్ఐలు, అంతకుముందు కలెక్టర్లు, ఇలా దానికి తోడు ది అదర్ సైడ్ రెవెన్యూ. ఇప్పుడు దాకా మన ఆంధ్రప్రదేశ్కి జరిగిన నష్టం ఏంటి, దాన్ని ఏంటి అనేది కూడా ఇవన్నీ బయటకు తీయడంలో ఇప్పుడు గవర్నమెంట్ చాలా బిజీగా ఉందండి. ఖచ్చితంగా దీని మీద కూడా డెసిషన్ తీసుకుంటారు. అలాగే వాలంటీర్ వైపు నుంచి వస్తాయి, వాళ్ళు కొంతమంది రాజీనామాలు చేసి డైరెక్ట్ గా మేము వైసీపీకి పనిచేస్తున్నాం, వాళ్ళకు ఉంటామని చెప్పిన తీరులు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా వాలంటీర్, లాస్ట్ 2 మంత్స్ కూడా వైసీపీ ఇచ్చిన జీతాలు కూడా తీసుకున్న దాఖలాలు ఉన్నాయి ఎగ్జాంపుల్స్ తో సహా. అక్కడ రాయలసీమలో కానివ్వండి, ఇక్కడ మా ఏరియాలో కానివ్వండి, ఇవి ఎగ్జాంపుల్స్ తో సహా ఉన్నాయి. సో ఇటువంటి వాళ్ళు మళ్ళీ కొంతమంది ఎలక్షన్ అయిపోయిన వెంటనే మమ్మల్ని బలవంతంగా చేపించారు, లేకపోతే చేసేవాళ్ళం కాదు అంటే కొంతమంది వాళ్ళు కూడా డ్యాన్స్ ఆడిన దాఖలాలు ఉన్నాయండి. ముందు అయితే మళ్ళీ వాళ్ళు వస్తాయి, అది మళ్ళీ వైసీపీ గవర్నమెంట్ వస్తాయి, వాళ్ళ దగ్గర మెప్పు పొందాలనో లేకపోతే వాళ్ళ నుంచి బెదిరింపుల వల్ల తెలియదు, కానీ అప్పుడు అలా మళ్ళీ ఇప్పుడు ఇలా చేసిన దాఖలాలు ఉన్నాయి కాబట్టి వాటిలో వాళ్ళ మీద కూడా ఒక స్పష్టత తేవాల్సిన అవసరం ఉందండి. ఈ నియమించేటప్పుడు కూడా బాగా బిగినింగ్ లో అంతా వైసీపీ కార్యకర్తల అప్లికేషన్ పెట్టడం, వాళ్ళలో క్వాలిఫికేషన్ ఉన్నా లేకపోయినా వాళ్ళని తీసుకోవడం. ఇందులో కూడా చాలా వరకు ఏంటంటే తీసుకున్నది డ్యూటీలో ఉన్నది ఒకడైతే డ్యూటీ చేసేది ఇంకొకరు, ఇటువంటి కూడా చాలా అవకతవకలు ఉన్నాయి. ఇవన్నీ కూడా స్ట్రీమ్ లైన్ చేసి వాళ్ళందరినీ కూడా సెట్ చేయాల్సిన అవసరం ఉందండి. చేస్తారు, డెసిషన్ తీసుకుంటారని కంగారేం లేదు. ఇంకా వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ మీద వీళ్ళ గవర్నమెంట్ పనిచేస్తుంది, ఇవన్నీ అయితే అక్కడికి దాకా కూడా వస్తారండి. ఎస్, రామ్ కుమార్ గారు మీరు ఇప్పుడు తొందరపడాల్సిన అవసరం ఏం లేదని చెప్పేసారు డైరెక్ట్ గా మీరు. డెఫినెట్ గా డెఫినెట్ ఇంకా చాలా ఇంపార్టెంట్ ఇష్యూస్ ఉన్నాయండి. వీళ్ళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని గాడిలో పెట్టాలంటే ఏమేమైతే కావాలో వాటిలన్నిటి మీద వర్క్ చేస్తున్నారు. పైనుంచి అర్జెంట్ గా ఎమర్జెన్సీకి ఏమేమైతే కావాలో వాటిని అందరూ తీసుకురావడానికి అందరూ కూడా కుస్తీలు పడుతూ ఉన్నారు. ఖచ్చితంగా అవి వస్తున్నాయి, పైప్ లైన్ లో ఉన్నాయి, అవన్నీ ప్రాజెక్ట్స్ అన్ని కూడా కింద దిగుతాయి, వాటి వల్ల ఆంధ్రప్రదేశ్ గాడిలో పడే అవకాశం ఉందండి.